మగత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ఈ వీడియోలో పరలోక రాజ్యపు విషయాలన్నీ కూడా మనం వివరించుకుందాం. దాంట్లో ఉన్నటువంటి గుప్తమైనటువంటి మర్మాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. అంతేకాకుండా పరలోకం గురించి చాలామంది కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. పరలోకం నాసా వాళ్ళు కనుక్కున్నారని, లేదా వేరే గ్రహం మీద కనిపెట్టేశారని, లేదా అంతరిక్షంలో పరలోకం కనబడుతుందని, అది నిజమో కాదో ప్రక్కన పెడితే పరలోకం గురించి వెతకవలసిన పని లేదు. ఇంకొకటి ఏంటంటే, వెతికిన పరలోకం మనుషులకు అందేది కాదు, పరలోక రాజ్యం గురించి ఆయన వెతకమన్నాడు. మత్తయి సువార్త 6:33 చెబుతుంది, ఆయన రాజ్యాన్ని నీతిని వెతకమని ప్రభువారు చెప్తారు. కాబట్టి ఆయన రాజ్యాన్ని వెతకమంటున్నారు, దానిలో నీతి కూడా వెతకమంటున్నారు. వెతకవలసినటువంటివి మాత్రం మానేశారు, అనవసరమైనటువంటివన్నీ కూడా వెతుకుతున్నారు. ఆయన రాజ్యం అంటే ఏంటి? ఇందులో మాటలు గమనించండి. పరలోక రాజ్యం అన్నా, దేవుని రాజ్యం అన్నా, ప్రభువారి రాజ్యం అన్నా, ఆయన రాజ్యం అన్నా ఒక్కటే. సో అది పరలోక రాజ్యం, క్రీస్తు రాజ్యం గురించినటువంటిది. అది భూమి మీద ఉండేటువంటి రాజ్యం గురించి ప్రస్తావించేది. పరలోక రాజ్యం గురించి ప్రభువారు కొన్ని ఉపమానాల ద్వారా తెలియచేశారు. ఇప్పుడు చదువుకున్న వ్యక్తులు కూడా, బాగా చదువుకున్న వ్యక్తులు కూడా అర్థం కావట్లేదు, కానీ ఆనాడు గొర్రెల కాపరులకి, జాలర్లకి, పామరులకి, చదువుకులేని వాళ్ళకు కూడా ఉపమాన రీతిగా అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పారు. ప్రభువారు చెప్తే అందరికీ అర్థమవుతుంది. ఉపమానాలు కాదు, కానీ ఉపమానాల్లో ఉన్నటువంటి కొన్ని గుప్తమైనటువంటి విషయాలు మనం చర్చించుకుందాం. మత్తయి సువార్త 13:31 ప్రభువారు ఒక ఉపమానం గురించి వివరించారు. ఈ ఉపమానం గురించి పూర్తిగా వినండి. పరలోక రాజ్యం ఒకడు తీసుకుని తన పొలములో విత్తినటువంటి ఆవగింజను పోలి ఉన్నది అని ఒక ఉపమానాన్ని వివరించారు ప్రభువారు. అది అన్నిటికంటే చిన్నది విత్తనం, కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలోనూ కూడా పెద్దదై ఆకాశ పక్షులు దీని కొమ్మలలో నివసించేంత పెద్దది అవుతుంది అని వివరించారు. అంత పెద్ద చెట్టు అవుతుంది, ఆకాశ పక్షులు కూడా గూడి కట్టుకుని నివసించేంత చెట్టు యొక్క కొమ్మలుంటాయి. అది కూర మొక్కలన్నిటిలో కూడా పెద్దది. ఎందువలన అంటే, భూమిలో పాతబడినది ఆవగింజ, ఆవగింజ పరలోక రాజ్యంతో పోల్చబడింది. ఈ విషయాన్ని దేనికో అని ఆలోచించకండి. ఆయన పరలోక రాజ్యం గురించి భవిష్యత్తు చెప్పారు. ఆయన చెప్తే జరగకుండా ఉంటుందా? అందుకే పూర్తిగా అర్థం చేసుకోవాలి. అసలు పరలోక రాజ్యం ఎక్కడో లేదు, అక్కడ ఇక్కడ వెతక్కండి, అక్కడా లేదు ఇక్కడా లేదు అని మీ మధ్య ఉంది అంటున్నారు ప్రభువారు. లూకాసువార్త 17:20 చూడండి, దేవుని రాజ్యం ఎప్పుడొస్తుంది అని పరిసరీయులు అడుగుతుంటే ఆయన అంటున్నారు, ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్య ఉన్నది అంటున్నారు. అది కనబడటం లేదు కదా మరి, అంటే అది విత్తబడింది. ఆనాటి కాలంలో విత్తబడినటువంటి ఆ విత్తనమే ఇప్పుడు మహావృక్షంగా ఎదిగింది. యేసుక్రీస్తు వారు వచ్చే వరకు రాజ్యస్థాపన అనే ప్రస్తావన లేదు, పరలోక రాజ్యం ఊసే లేదు. ఆయన ద్వారా ప్రారంభించబడిందే ఆ రాజ్యం, పరలోక రాజ్యం. ఆ విత్తనం చిన్నదే, కానీ విత్తబడింది, చిగురుస్తుంది, తర్వాత మహావృక్షం అవుతుంది అని భవిష్యత్తు చెప్పారు ఆయన. ఒక్కసారిగా ప్రారంభించారు, ఒక్కరిగా ప్రారంభించారు, ఒక్కరే ప్రారంభించారు, తర్వాత శిష్యులుగా చేసుకున్నారు కొందరిని. యేసుక్రీస్తు వారికి చిగురించినటువంటి ఆ యేసుక్రీస్తు వారికి ఈ శిష్యులే తర్వాత తోడయ్యారు. తర్వాత ఆ చిన్న చెట్టుగా పెంతుకొస్తు దినాన్న ఏర్పాటైంది. ఆ చిన్న చెట్టే తర్వాత మహావృక్షంగా ఎదగడం ప్రారంభించింది. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయినా కూడా ఆవగింజ చిగురించిన వృక్షం పాడవలేదు. ఆ తర్వాతే పెంతుకొస్తు దినన్న 3,000 మంది చేరారు దాంట్లోకి. అప్పుడు భూమిలో విత్తబడినటువంటి ఆవగింజల క్రీస్తు ఒక్కరే ప్రారంభించి 12 మంది శిష్యులు, తర్వాత 3,000 మంది శిష్యులు చేరారు. అలా దేవుని రాజ్యం విస్తరిస్తుంది. అపొస్తలుల కార్యాలు 4:4 చూడండి, అనేకులు నమ్మారు అని ఉంటుంది. అంటే ముందు 12 మంది, తర్వాత 3,000 మంది, ఆ తర్వాత 1,000 మంది, ఆ తర్వాత అనేకులు, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. ఇప్పుడు లెక్కించడానికి కూడా కష్టం కాబట్టి పురుషుల సంఖ్య 5,000 అని మిగతా వారి గురించి ప్రక్కన పెట్టేశారు. అలా పెరుగుతూనే ఉంది, కూర మొక్కలన్నిటిలోనూ పెద్దగా ఎదుగుతుంది. క్రీస్తు వారు చెప్పినటువంటి భవిష్యత్తు నెరవేరక మారదు. ఎందరో భవిష్యత్తు చెప్తున్నాము అనుకుంటారు, కానీ వాళ్ళు చెప్పలేదు, వారు చెప్పేవి స్పష్టంగా ఉండవు. ఎందరో భవిష్యత్తు చెప్తున్నామని అనేసుకుంటారు, కానీ క్రీస్తు వారు మాత్రం భవిష్యత్తు చెప్పలేదు అనుకుంటారు. కానీ భవిష్యత్తు క్రీస్తు వారు చెప్పింది జరగక మానదు. అపొస్తల కార్యాలు 6:10 వచ్చేసరికి లెక్కించలేనంత సంఖ్య, 1,000,000, అనేక ప్రాంతాలకు, దేశాలకు కూడా దేవుని రాజ్యం విస్తరించింది. ఆయన రాజ్యం ఆవగింజలా ప్రారంభించిన ఆయన రాజ్యం, ఆయన కోసం 100 సంవత్సరాలలోపే అనేక దేశాల్లో 1,000,000 మంది దేవుని రాజ్యంలో క్రైస్తవులు అవుతున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయన రాజ్యం 100,000,000,000
దేవుని రాజ్యం అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంది. కోటాను కోట్ల మంది క్రైస్తవులుగా పరలోక రాజ్య సభ్యులుగా చేరుతున్నారు, సభ్యులుగా ఉంటున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దేవుని రాజ్యం, ఆ పరలోక రాజ్యం అన్ని దేశాలకు కూడా వ్యాపించింది. క్రైస్తవుడు లేని దేశం అంటూ ఏమీ లేదు. క్రైస్తవుడు లేని ప్రాంతాన్ని, దేశాన్ని చూపించగలరా? అలా విస్తరించినటువంటి దేవుని రాజ్యం అది. లూకాసువార్త 17:21 వాక్యం చెబుతుంది, ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యే ఉన్నది, ఇదిగో అక్కడని ఎక్కడని చెప్పడానికి వీలవ్వదు అని ఆనాడే ఆయన చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడున్నారు దేవుని యొక్క పిల్లలు? ఎక్కడున్నారు? దేవుని రాజ్యం ఎక్కడుంది? దేవుని రాజ్యం లేని ప్రాంతం ఇప్పుడు చూపించగలరా? అక్కడ క్రీస్తు సామ్రాజ్యం ప్రతి చోట ఉంది, క్రైస్తవులు ప్రతి చోట ఉన్నారు. అప్పుడే ఆయన రాజ్యం గురించి భవిష్యత్తు తెలియచేశారు. ఆయనతో శిష్యులు తప్ప ఇంకేమీ లేని పరిస్థితుల్లో ఆయన చెప్పినటువంటిది ఇది. నేడు చూడండి, ఎక్కడా అని చెప్పడానికి లేనట్లు అన్ని చోట్ల కూడా విస్తరించి ఉంది. ఆగిపోతుందా అంటే ఆగేది కాదు. దీన్ని పడగొట్టడం ప్రపంచంలో ఏ రాజ్యము తరం కాదు, ఎవరి వల్ల కాదది. ఇంతవరకు పరిపాలించినటువంటి సామ్రాజ్యాల్లో గడగడ వణికించినటువంటి సామ్రాజ్యమే రోమా సామ్రాజ్యం. క్రూరత్వం కలిగి పరలోక రాజ్యాన్ని అణచివేయటానికి, క్రైస్తవులను చంపటానికి ఎన్ని క్రూరమైన చర్యలు చేసిందో, ఎన్ని చేష్టలు చేసిందో, ఎన్ని చట్టాలు చేసిందో, ఎన్ని చిత్రహింసలు చేసిందో, ఎంతమంది క్రైస్తవులను పొట్టన పెట్టుకుందో చరిత్ర తెలియచేస్తుంది. ఆనాటి రోమా ప్రభుత్వమే, రోమా సామ్రాజ్యమే ఈ క్రీస్తు రాజ్యాన్ని విస్తరణను అడ్డుకోలేకపోయింది. అంత సామ్రాజ్యమే తలవంచి ఓడిపోయింది. ఇప్పుడు మురికి పురుగుల్లాంటి, మురికి పొల్లల్లాంటి ఈ పిచ్చి కుక్కలు భయపెడుతుంటే అది ఆగేది కాదది. కానీ ఇలాంటి మురికి పురుగులకు, ఇలాంటి వాళ్ళకు భయపడుతున్నారు కొందరు క్రైస్తవులు ఈనాడు. భయంకరమైన సామ్రాజ్యాలు ఏమీ చేయలేకపోగా ఇంకా పుంజుకుని విస్తరించింది దేవుని రాజ్యం. కొమ్మలు విస్తరించి మహావృక్షంగా ఎదిగింది. ఇప్పుడు మీ మధ్యే ఉంది. ఇప్పుడు పరలోక రాజ్యం మీ మధ్య, మీ ఎదురుగానే ఉంది. చచ్చులు పుచ్చులు ఇలాంటివి ఎన్నున్నా ఫలింపని ప్రతి తీగను దేవుడు తీసేస్తాడు. ఈ క్రైస్తవుల్లో కూడా ఫలించని ప్రతి తీగను ఆయన తీసిపారేస్తానని చెప్తున్నాడు యోహాను సువార్త 15:5. కానీ ఆయన రాజ్యం మాత్రం పాడవదు, అస్తమించదు. ఒకప్పుడు కనిపించని విధంగా ప్రారంభమైంది, అదే కనిపించని పరలోక రాజ్యం నేడు ఎక్కడ చూసినా కనిపిస్తుంది. మహావృక్షంగా ఎదిగింది. ఆ వృక్షం మీద ఆకాశ పక్షులు వచ్చి గూడు కట్టుకుంటాయని ఎప్పుడు ఈ మహావృక్షం మీదనే కదా, ఈ యొక్క నీడలోనే కదా ఆశ్రయం పొంది గూడు కట్టుకున్నటువంటి ఎన్ను పక్షులు బ్రతకటం లేదు. యేసువారు ఉపమానం ద్వారా ఈ భవిష్యత్తును ముందుగానే తెలియచేశారు. ఇప్పుడు కల్లారా చూస్తున్నాము, అది అంతమించేది కాదు, అంతమయ్యేది కాదు, కృంగి కృషించిపోయేది అస్సలు కాదు. ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యం ఎక్కడుంది? అక్కడుంది, ఆ ప్రదేశంలో ఉంది, ఎక్కడుంది, ఇక్కడికే పరిమితం అనటానికి ఉందా? లేదు. లూకాసువార్త 17:21 వాక్యం చూడండి, మీ మధ్యే ఉంది, ఎక్కడది వెతికేది కాదది. మన మధ్యే ఉంది కదా అని దాన్ని మనం ఏదైనా చేయొచ్చా అంటే, రోమపత్రిక 14:17 వాక్యం చెప్తుంది, దేవుని రాజ్యం తినేది కాదు, తాగేది కాదు, ఖర్చు పెట్టేది కాదది, తరిగిపోయేది అసలు కాదు. కాబట్టి అదేమి భోజనము కాదు, పానము కాదు. రోమపత్రిక 14:17 వాక్యంలో దేవుని రాజ్యం భోజనం కాదు, పానము కాదు, కానీ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం అని దేవుడు చెప్తున్నారు. నీతి ఉంటేనే దేవుని రాజ్యం, సమాధానం ఉంటేనే దేవుని రాజ్యం, పరిశుద్ధాత్మలో ఆనందించటమే దేవుని రాజ్యం అని రోమపత్రిక తెలియచేస్తుంది. అందుకే ఆయన మత్తయి సువార్త 6:33 వాక్యంలో చెప్తారు, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకమన్నారు. ముందు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. ఆయన రాజ్యం మన మధ్యే ఉన్నా, మన వద్దే ఉన్నా గ్రహింపు లేదు, నీతి లేదు, సమాధానం లేదు, అది వెతకాలి. దేవుని రాజ్యం ఇలా వ్యాపించింది, మహావృక్షమై ప్రపంచమంతా కూడా నీడనిస్తూ అనేక పక్షులకు ఆశ్రయాన్నిస్తుంది. ఒరిజినల్స్ ఉన్నప్పుడే నకిలీలు వస్తాయి. ఇలా ఆశ్రయం పొందే వ్యక్తుల్లో కూడా నకిలీలు అనేక మంది ఉన్నారు. ఇలాగే ఆశ్రయం పొందిన వారిలో అనేకమైనటువంటి అబద్ధ బోధకులు ఉన్నారు. అందుకే రాజ్యంతో పాటు నీతిని కూడా వెతకాలి. నీతిని వెతకమన్నారు ఆయన. నీతి ఎక్కడుంది? ఆయన రాజ్యం అంటేనే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందించటం. మరి ఎక్కడున్నా, ఎక్కడ కనిపిస్తున్నావు ఇవి? సెలబ్రేషన్లు, పండుగలు, స్వస్థతలు, పేరు ప్రఖ్యాతలు, ఉన్నత స్థితి, హడావిడి, ఇదే కనిపిస్తున్నాయి కదా. ఇవే కనిపిస్తున్నాయి నేడు సమాజంలో, సేవలో, పరిచర్యలో. అందుకే దేవుడు నీతిని వెతకమంటున్నాడు. మత్తయి సువార్త 13:44 వాక్యంలో చూడండి, పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనం లాంటిది, కనిపించేదంతా నీతి కాదు, దేవుని రాజ్యం కాదు, దాచబడిన నిధి వంటిది పరలోక రాజ్యం.
అదే మత్తయి సువార్త 13:45లో పరలోక రాజ్యం మంచి ముత్యములను కొనేందుకు వెతుకుతున్న వర్తకుని పోలి ఉంటుంది అని. పరలోక రాజ్యంలో కావాల్సింది నలిగి విరిగి నలిగినటువంటి మంచి ముత్యాలు కావాలి. అలాంటి మంచి ముత్యాల కోసం ఎదురు చూస్తున్నటువంటి, వాటి కోసం తిరుగుతున్నటువంటి వర్తకునికి పోలి ఉంటుంది. అందుకే వారితో ఉంటేనే వర్తకునికి కావాలి, మంచి ముత్యంలో ఉంటేనే వర్తకునికి కావాలి. కాబట్టి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి, నీతిని వెతకాలి, నీతి క్రియల జీవితాన్ని మనం జీవించాలి. నీతి జీవితమే మనకు కొలమానమని గుర్తించాలి. ఇప్పుడు చెప్పండి, తర్వాత ఎప్పుడో దేవుడు అనుగ్రహించేటటువంటి నిత్య జీవమైన పరలోకం గురించి మాట్లాడతారా? వాటి గురించి వెతుకుతారా? కనిపించలేనటువంటి, మనకు దొరకనటువంటి పరలోకం గురించి వెతుకుతారా? కనిపించి మన మధ్య ఉన్నటువంటి పరలోక రాజ్యం గురించి వెతుకుతారా? మన మధ్య ఉంది కదా రాజ్యం గురించి, ఇంకా వెతకవలసిన పనేంటి అనుకుంటారేమో. పరలోక రాజ్యం అనేది మీకు అందేది కాదు, తాగేది కాదు, కానీ ప్రభువారు మనకు సులువుగా అందించారు. నీతి జీవితం ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, దేవుని రక్షణలోకి నడిపించబడి దేవునితో మనం జీవించినట్లయితే ఆ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం పొందుకోగలుగుతాం. ఎందుకంటే పరలోక రాజ్యం అనేది తినేది కాదు, తాగేది కాదు, కానీ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం అని రోమపత్రికలో 14:17 తెలియచేశారు. అందుకే గమనించండి, పరిశుద్ధాత్మలో ఆనందించాలి, సమాధానం కలిగి ఉండాలి, నీతిగా బ్రతకాలి. ఇవే కదా అసలు సిసలైన దేవుని రాజ్యం. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు కానీ, లేదా అనేకులు గూడు కట్టుకుని దొంగ వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులే కానీ, ఇలాంటి వ్యక్తులు ఎందరున్నా దేవుడు తర్వాత వారిని పీకి పాడేస్తాడు, కట్ చేసి పడేస్తారు. కాబట్టి పరలోక రాజ్యం ఏమీ పాడవదు, కానీ నీతి కలిగి, సమాధానం కలిగి, పరిశుద్ధాత్మలో ఆనందం కలిగినటువంటి జీవితాలు ఎక్కడైతే కనిపిస్తాయో వారిని పరలోక రాజ్యపు వారసులుగా చేస్తాడు. వారికే ఆ తర్వాత దేవుడు తన పిల్లలుగా స్వీకరించి ఆ 1000 ఏళ్ల పాలనలో పరలోక రాజ్యంలోనికి తీసుకువెళ్తాడు. నువ్వు సెపరేట్గా వెతకవలసిన పనిలే, నువ్వు దేవుని రాజ్యంలో ఉంటే ఆ యొక్క పరలోకానికి, నిత్య జీవానికి కూడా నడిపించబడతావు, దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఈ విషయాలన్నీ గ్రహించండి. దేవుని యొక్క పరలోక రాజ్యపు మర్మాలన్నీ, ఈ విషయాలన్నీ మనసులో భద్రపరచుకోండి. ఇంకా వీటి గురించి మీరు వినదలుచుకుంటే ఈ యొక్క సంఘ చరిత్రలు, చీకటి సంఘ చరిత్రలు, పరలోక రాజ్యపు మర్మాలు, అలాగే పరలోకానికి, పరలోక రాజ్యానికి వ్యత్యాసాలు, ఇలాంటివన్నీ కూడా ప్లేలిస్ట్లో, వీడియోస్లో నేను అందించాను. డిస్క్రిప్షన్లో నేను స్క్రీన్లోను పెడతాను. కాబట్టి అవి మీరు గ్రహించి మీరు వాటిని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా అనేక మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసినటువంటి వ్యక్తులు తక్కువ, సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వ్యక్తులు ఎక్కువ. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ముందు అనేకమైనటువంటి మంచి విషయాలతో మిమ్మల్ని బలపరుస్తూ మీకు అనేకమైన సంగతులను వీడియోల ద్వారా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. మరొక వీడియోలో మరొక ప్రాముఖ్యమైన సంగతితో మరల కలుసుకుందాం. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపకాబ్దల మీ అందరికీ తోడై ఉండి బలపరచునుగాక. ఆమేన్.